సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ సీఎం కప్ పోటీలకు సిద్దమవుతోంది. యూనిటీ స్పోర్ట్స్ క్లబ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సీఎం కప్ పేరు మీద ఈ పోటీల్లో సుమారు 14 టీంలు కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో నివసించే క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ మాజీ కెప్టెన్ విక్టర్ అమూల్ రాజ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రైమండ్ అడ్వాన్, క్రీడాకారుడు ప్రతాప్ శీలన్, జాన్ రాబిక్స్, బెండెడ్ కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జయప్రకాష్ తదితరులు పోటీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కంటోన్మెంట్ లో ఒలింపిక్స్ వెళ్లిన ఫుట్బాల్ ప్లేయర్స్ ఎందరో ఉన్నారని, అలాంటి క్రీడలు ఆడిన వారు క్రమక్రమంగా కనుమరుగవుతున్నారని, అలాంటి వారిని మళ్లీ ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. అనంతరం క్రీడా మైదానాన్ని వారు పరిశీలించారు. ఎంగ ఉన్నాను ఉన్నాను అండ్ వి లుక్ ఫార్వర్డ్ ఫర్ అండ్ విల్ బి హ్యావింగ్ 12 టీమ్స్ హూ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. వి విల్ లుక్ ఫార్వర్డ్ టు సీ దట్ దిస్ టోర్నమెంట్ విల్ బి అ గ్రాండ్ సక్సెస్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ ఫర్ ఈవెన్ ది లుక్ ఫార్వర్డ్ ఫర్ యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ. దేర్ మిస్టర్ విక్టర్ అమల్ రాజ్, మిస్టర్ ప్రతాప్ శీలన్, మిస్టర్ బర్నార్డ్ టెక్నికల్ కమిటీ మెంబర్స్, వి హ్యావ్ జాన్ రాడ్రిక్స్ అండ్ మెనీ మోర్ పీపుల్ హూ ఆర్ దేర్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ బిహైండ్ టు సీ దట్ దిస్ టోర్నమెంట్ ఇస్ గోయింగ్ టు బి అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ప్రైజ్ మనీ ఎంత? ప్రైజ్ మనీ దట్ డిపెండ్ అపాన్ స్పాన్సర్, దట్ డిపెండ్ అపాన్ ద స్పాన్సర్ లైక్ హౌ మచ్ థింగ్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ప్రైజ్ మనీ టోర్నమెంట్. ఇనాగ్రేషన్ ఎవరు చేస్తారు? ఇట్ ఇస్ గోయింగ్ టు బి మైనంపల్లి హనుమంతరావు ఇనాగ్రేషన్ చేస్తారు. Most probably we are trying to see that as Mr. Revanth Reddy is a big fan of football, we are planning to see that if he comes here it will be very, very much more, it will get color to the tournament as he is a big football lover. Otherwise, apart from availability of the chief guest, for example we have Saberia commander, Saberia commander, then we have a police commissioner. So we want to bring new brigade for the chief guest for this tournament. Friend, very good afternoon, namaskar. My name is Victor Amal Raj, former Indian captain of football. I am the convener of Unity Football Academy. Sports Academy. And beside me is Raymond Arwood, Bernard, Pratap Singh, former international, John Rodericks, and also the whole coordinator is Michael. So friends, first of all, chala naaku santosham mana compliment ili and football conducting CM cup. Manaki also, even CM also is a football lover. What I read in the article last month when he was elected, he loves football and his favorite football is Argentina captain Maradona. So we are conducting this tournament from 26th January to February 4th. And so good afternoon everyone, good afternoon all the ex players and the tournament organizers. Idi chana very happy to hear this tournament especially the village. Mr. Bernard is initiating one or the other tournament
So last time we have conducted the Bishop tournament. Now this time Chief Minister tournament, and next again is likely to again organize the Bishop tournament. So it's like a for encouragement of the youngsters who are coming up. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉన్నది. మా డ్యూరింగ్ అవర్ టైమ్, మా టైంలో ఇన్ ట్విన్ సిటీస్ ఇన్ అవర్ స్పెషల్లీ ఇన్ అవర్ కంటోన్మెంట్ ఏరియా దెర్ వేర్ లాట్ ఆఫ్ వాలంటీర్స్. ఇప్పుడు ఒక ఇండియన్ టీమ్కి ఎవరు రిప్రజెంట్ చేయాలా చేసేది ఫర్ సో మెనీ లాంగ్ టైం నుంచి మేము ఇంతవరకు వినలేదు, బికాస్ ది కల్చర్ జర స్టాప్ అయిపోయింది. Now to revive this tournament, we are Bernard and Michael, they have initiated. It's very good that this thing, and so we all support for this. Thank you. Tamil Nadu football ground lo prathi sari football ni prochinchi mari endaro appudu football tournament arrange chesi మన ఉన్న యంగ్స్టర్స్కి అందరినీ ఎంకరేజ్ చేసి వీళ్ళని ఫుట్బాల్ ఆడే విధంగా వాళ్ళు అప్పుడప్పుడు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే గతంలో మన కంటోన్మెంట్ ఏరియాలో ఎస్పెషల్లీ త్రిమల్గిరి, అమ్మగుడ, బొలారం నుంచి ఎందరో పెద్ద పెద్ద ఒలింపిక్స్ వచ్చారు. మన సారాలు కూడా ఇండియాకి ఆడారు. వీళ్ళందరూ ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్సు. ఆ టైంలో అన్నీ ఏం లేకుంటే ఉట్టి ఫుట్బాలే ఆడుతుండే, కానీ ఆ ఇది పోయింది మన దగ్గర. ఎందుకంటే దాంట్లో ఒక మంచి లిఫ్ట్లు ఇస్తలేరు మన గవర్నమెంట్ ప్రభుత్వం. ఫుట్బాల్ అంత ఇది పోతుందని వీళ్ళు అప్పుడప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రేమండ్ ఒక ఇది సీఎం కప్ అరేంజ్ చేసేది పోయి ముందు ఆయన మైనంపల్లి హనుమంతరావు దగ్గర చెప్పి ఆయన ద్వారాలో ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక మంచి టోర్నమెంట్ జరగాల, మంచి యంగ్స్టర్స్ అందరినీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫుట్బాల్ ఆడాలా, ఆడితేనే వాళ్ళకు ఒక ఇది కూడా వచ్చింది. ఇప్పుడు చాలామంది మా ఏరియాలో ఫుట్బాల్ వల్లనే వాళ్ళకు ఒక ఉద్యోగం, లైవ్లీవుడ్,